బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో జరిగిన నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని డ్వాక్రా మహిళలు అందరూ ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళ బిల్లా సావమ్మ మాట్లాడుతూ, తాను మూడు విడతల్లో చేయూత డబ్బులు అందుకొని వాటితో కూరగాయలు పండించి జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. తాను అనారోగ్యంతో ఏ పని చేయలేక బాధపడుతున్నట్లు తెలిపారు. తమ పిల్లలు బూట్లు తొడుక్కొని బెల్టు పెట్టుకుని స్కూల్ బ్యాగ్తో ఇంగ్లీష్ మీడియం బడికిపోతుంటే చాలా ఆనందంతో ఉప్పొంగిపోయేదాన్నని తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 2014 ఎలక్షన్కు ముందు ప్రజలకి, మరి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి హామీని, రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు హామీని నెరవేర్చకపోతే మీరు అప్పులు పాలై మీకున్నటువంటి గ్రూపులు డిగ్రేడ్ అయిపోయి బ్యాంకుల్లో మీరు పరపతి కోల్పోతే